మూడో ప్రపంచ యుద్ధం అయితే చేసే దమ్ము ధైర్యం ఏ దేశానికి లేదు కానీ బట్ ఆధిపత్యాల ప్రదర్శనలు మాత్రం అక్కడికొక్కడికి నడుస్తుంది. ఉక్రెయిన్ నాదే, ఏదైతే హాంకాంగ్ నాదే అంటూ చైనా ఎట్లా చేస్తుందో ఉక్రెయిన్ నాదే అని అంటుంది రష్యా. అయితే ఇది ఒకప్పుడు అందులో ఉంది కానీ ఇప్పుడు అది స్వతంత్రం ఉంటానంటూ ఉండడానికి వీల్లేదు అంటుంది రష్యా. బట్ అదేమో ఇటు యూరోపియన్ యూనియన్తో కాంటాక్ట్స్ పెట్టుకుంటుంది, దాదాపుగా 20 ఏళ్ల నుండి అది వాళ్ళతో కలిసి విన్యాసాలు చేస్తుంది. ఇప్పుడు అదే జలాలలోకి వెళ్ళినటువంటి బ్రిటన్ యుద్ధ నౌక మీద కావాలని బాంబులతో హెచ్చరికలు జారీ చేసింది రష్యా. ఈ సందర్భంలో ఇటు యూరోపియన్ యూనియన్, నాటో, అమెరికా వీళ్ళందరూ ఒకటి కాబట్టి నాటో కంట్రీస్ అండ్ ఉక్రెయిన్ హ్యావ్ బిగిన్ ద లార్జెస్ట్ బ్లాక్ సీ వార్ గేమ్స్ ఇన్ డికేస్. ద సీ బ్రీజ్ మిలిటరీ డ్రిల్స్ ఆర్ ఎయిమ్డ్ అట్ డెటరింగ్ రష్యన్ అగ్రెషన్ ఇన్ ద రీజియన్. ఎక్కడ ఇక్కడ మాస్కోని ఒక రకంగా రెచ్చగొడుతున్నారు అంటే వీళ్ళు మా ఆ ఏరియాలో కంటే ఉక్రెయిన్ ఏరియాలోకి వస్తే అది మాదే, మేము అటాక్ చేస్తామంటున్నటువంటి నేపథ్యంలో డైరెక్ట్గా అతిపెద్దదైనటువంటి యుద్ధ విన్యాసాలకి రెడీ అవుతున్నారు నాటో దేశాలన్నీ కలిపి, ఆర్గనైజ్డ్ బై యుఎస్ అండ్ ఉక్రెయిన్. ఇది ఫస్ట్ ఆర్గనైజ్డ్ 1997లో జరిగింది. 30 దేశాలు ఆనాడు పార్టిసిపేట్ చేసినాయి. 5,000 మంది సోల్జర్స్ ఇప్పుడు పార్టిసిపేట్ చేయబోతున్నారు. 10 స్పెషల్ ఫోర్సెస్ ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. 32 యుద్ధనౌకలు, 40 ఎయిర్ క్రాఫ్ట్లు వీటి కోసం వాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా వచ్చేటప్పటికి కావాలని చెప్పి కర్ధించడం కోసం అని చెప్పచ్చు. మరి రష్యా ఆ యుద్ధ విన్యాసాన్ని చేయనీయకుండా అడ్డుపడే ప్రయత్నం చేస్తే అదొక యుద్ధ వాతావరణం అవుతుంది. ఏం జరుగుతుంది చూడండి.